వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నదే నా లక్ష్యం. పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి జగన్ నిరంతరం పేద ప్రజల కోసం పరితపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తోనే పేదలకు నాణ్యమైన వైద్యం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీపై ఏమాత్రం దూకుడు తగ్గించడం లేదు. పబ్లిక్ సభల్లో ఎలాగైతే మాటల తూటలు పేలుస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడో, మీడియా సమావేశాల్లో కూడా వైసీపీ చేస్తున్న పనులపై, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, దోపిడీలు ఇలా ప్రతి వాటిపై ప్రశ్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం మీడియా సమావేశంలో మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. 20వ తారీఖు వచ్చిన వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నడిపించే ఏఐఎస్ అధికారులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని తెలిపాడు. ఇది నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటన్నారు. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఏకరువు పెట్టారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించాడు. అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా కొల్లేరు నీటి సమస్య చాలా బాధ కలిగించింది. చాలా మండలాల్లోనే ఒక మండవల్లి, ముదినేపల్లి, ఈ మండలాల్లో తాగడానికి కూడా నీటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. కైకలూరు వచ్చి మరీ 2 బిందులు 3 బిందులు నీళ్లు తెచ్చుకొని వెళ్ళే పరిస్థితి ఉందని తెలియజేశారు నాకు. అలాగే దాదాపు 17,000 టన్నులు విష పదార్థాలు వ్యర్థాలు కొల్లేటి 57 డ్రైనేజ్లోకి ద్వారా వచ్చేస్తున్నాయి కొల్లేటి సరస్సుకని. అలాగే ఆ కాంటూర్ విషయంలో కూడా అసలు స్పష్టత లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూర్ పరిస్థితి కూడా మారిపోతూ ఉంది. అలాగే విపరీతమైన అక్రమాలు ఉన్నాయి రొయ్యల చెరువులు అని చెప్పేసి ఆ కొల్లేరు నీటి సరస్సు సంబంధించి. ఈ సమస్యలతో పాటు బాగా బాధ కలిగించింది ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులది. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. జీతాలు సరిగ్గా రావట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒకళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నా కానీ మాకు ఈ ఉద్యోగాలు ఉంటాయో లేదో, మాకు జీతాలు వచ్చే జీతాలు కూడా ఎట్లా వస్తాయో లేదని ఒక బాధలో చెప్పారు మాకు. దురదృష్టవశాత్తు బాధాకరంగా ఈ రోజున నా దృష్టికి వచ్చింది ఆదోని మండలం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల అకౌంటెంట్గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన శ్రీ రమణ గారు 3 నెలలు దాటి కూడా 4 నెలలు వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. గత 28 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆయనతో ముఖాముఖి అవుతూ వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు కుటుంబం సభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణీలు ముఖాముఖి అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ జగన్పై పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబును కక్ష కట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి జైలుకు పంపారని లోకేష్ ఆరోపించారు. గత 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్లో చంద్రబాబు ఉన్నారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ తమ వైపే ఉంటుందని లోకేష్ అన్నారు. చంద్రబాబు ఏనాడు తప్పు చేయరు, రిమాండ్లో ఉంచినా ఆయన అధైర్యపడలేదన్నారు. పోరాటం ఆపవద్దు, శాంతియుతంగా పోరాడాలని మాతో చెప్పారన్నారు. న్యాయం గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు, న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్, ఫ్లాష్ లైట్లతో సంఘీభావం తెలపాలన్నారు. మా కుటుంబం మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది, మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడతామని లోకేష్ తెలిపారు.
ఉద్యోగ యువతి యువకులకి పరిశ్రమలు తీసుకురండిని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ కి పంపించారు ఆంధ్ర రాష్ట్రానికి జలాలు కోసం మీరు పోరాడండి అని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ కి పంపించారు వాళ్ళు చేస్తున్న అవినీతి ఇసుక మద్యం మైన్స్ ఈ అన్నిటిపైన అడిగినందుకే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది ఆయన అరెస్ట్ చేసే ముందల 3000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు దాని తర్వాత అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు ఇప్పుడు నిన్న కోట్లో 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తర్పణ చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈ రోజు ఆయన్ని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సైబరాబాద్ అని తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు 4 దశాబ్దాలు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేస్తూ లేని అవినీతిని ఉన్నట్టుగా చూపేందుకు ప్రయత్నిస్తుందన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫైబర్ నెట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లో కూడా అవినీతి జరిగిందని వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు ఇంకా ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కూడా ప్రజలకు తెలియజేసేందుకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పుస్తకాలు విడుదల చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు అక్రమంగా కేసు పెట్టి 28 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి విషయం దేశ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక చిన్న తప్పు చేయరు తప్పు చేస్తే వాళ్ళని విడిచిపెట్టారని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో ఈ 27 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తే అవి 100% వాస్తవాలుగా బయటపడుతున్నాయి అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఎప్పటికైనా సరే నిజం నిజం వాస్తవం వాస్తవం కాబట్టి వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విషయాల మీద అసత్య ప్రచారం చేసి అవినీతి జరిగిందని ప్రతి ఒక్కరి మీద కేసు పెడతామని అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాస్తవ రూపమైన విషయాలను మేము ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం మేము తెలుగు జాతి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే తెలుగు జాతి కోసం శ్రమించిన 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ క్రీనీడలో రాజకీయ కుట్రలో భాగంగా
संबंध लेने केस विधा प्रभुत्म मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अरेस्टारने मैं प्रजल मुझे तीसराव जरूत ओकसारी प्रजल आलोचन चयन मैं विज्ञप्ति चस्ता आंध्र प्रदेश राष्ट्र पुनर्विभजन चट द्वारा विन तरह प्रत्येक आंध्र प्रदेश ऐरपड़न 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంక్షోభం నుండి సంక్షేమం వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం రాష్ట్ర నాయకులు షేక్ జిలానీ భాషా అన్నారు. జిలానీ భాషా చేపట్టిన మర్కాపురం నుండి ఇచ్చాపురం వరకు ప్రజా సంక్షేమ యాత్ర శుక్రవారం నాటికి మోపిదేవి చేరుకుంది. మోపిదేవి చేరుకున్న జిలానీ భాషాకు మోపిదేవి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావం తెలియజేశారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు సూచనల మేరకు నాగాయతిప్ప గ్రామ పంచాయతీ సర్పంచ్ గరికపట్టి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పార్టీ నేతలు కార్యకర్తలు జిలానీ భాషకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. మోపిదేవి ప్రధాన సెంటర్లో జిలానీ భాషను పూలమాలలు దుస్సలవులతో సత్కరించి మద్దతు తెలిపారు. 4,200 కిలోమీటర్ల మేర చేయాల్సిన యాత్ర జూలై 15వ తేదీన ప్రారంభమవగా శుక్రవారం నాటికి 91వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మోపిదేవి పంచాయతీ సర్పంచ్ నందిగం మేరీరాణి, పిఎస్సిఎస్ చైర్పర్సన్ రావి రాంప్రసాద్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కేశగాని రాము, మెరకనపల్లి గ్రామ సచివాలయ కన్వీనర్ బాపట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి మండల ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, పార్టీ అగ్రనేతలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానీతులకు, ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు, అగ్రనేతలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ జిలానీ భాషా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు. నేను చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ పాదయాత్ర మార్కాపురం నుండి ఇచ్చాపురం వరకు 4,200 కిలోమీటర్లకు గాను మళ్ళా తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నేను పాదయాత్ర చేపట్టాను. అందులో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక భాగమైనటువంటి మోపిదేవి మండలానికి నేను రావడం జరిగింది. ఇక్కడ నాకు గౌరవ పార్టీ అగ్రనేతలందరూ కూడా నా యాత్రకు సంఘీభావం తెలియపరిచినారు. అయితే పాలన విషయానికి వస్తే ప్రజలందరూ కూడా జగనన్నకు జననీరాజనం పడతా ఉన్నారు. అడుగడుగున సంక్షేమం ఒక పథకం కాదు, రెండు పథకాలు కాదు, అన్ని పథకాల ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి పొందుతూ ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న మొన్న మనం చూసినట్టయితే కాపు నేస్తం కింద ఒంటరి మహిళ, బాలిజ, కాపు, తెలగ మొదలగు అగ్రనేతలందరికీ కూడా 354,844 అక్క చెల్లెమ్మలకు నేరుగా 15,000 రూపాయలు వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేద ప్రజల కోసం పరితపిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలులో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పంచాయతీరాజ్ పొలిమెట్ల యేసుబాబు అధ్యక్షతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హారిక పర్యవేక్షణలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఎస్ గోవిందు, ఎండీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ కూరపాటి నవీన్ కుమార్లు పర్యవేక్షించారు. వైద్యులు అనిల్ కుమార్, లక్ష్మీనాథ్, శివప్రసాద్, శ్రావణి, అనూష, వర్ధన్లు వైద్య శిబిరానికి హాజరై ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీరవెంకటేశ్వరరావు, పిఎస్సిఎస్ చైర్పర్సన్ ఆది రాంబాబు, సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కొల్లిపరరామ కోటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ మత్తి వెంకట సత్యనారాయణ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ను రమేష్ బాబు పరిశీలించి ఆహారాన్ని రుచి చూశారు. Okay.
దీర్ఘకాలంగా షుగర్ కంటిన్యూ పడాలి కనుక బీపీ కంటిన్యూ అవ్వాలి కనుక ఈ నెల కదా మళ్ళీ నెలలో డాక్టర్ అందరికీ నమస్కారం. జగనన్న ఆరోగ్య సురక్ష ఇది ఖచ్చితంగా ఎవరైతే పేదలు ఉంటారో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఆ ఇంటి పోషణ కోసం ఉదయం లేచి వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చే మనుషులు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యం చేయించలేక తీరిక లేక ఎక్కడన్నా పక్కనుండా చిల్లర కొట్టనో మందు షాపునో ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి కాళ్ళు నొప్పికి ఏళ్ళ నొప్పికి వేయటం, ఇది అలవాటు అయిపోయింది. అట్లా కాకోకోకుండా మీ ఊర్లోనే నెలలో 2 సార్లు డాక్టర్ వచ్చి దాంతోపాటు 105 రకాల మందులు ఇస్తా, అన్ని క్వాలిటీకి సంబంధించిన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పేదలకు నాణ్యమైన వైద్యం అందుతోందని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మండల కేంద్రమైన మోపిదేవిలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రమేష్ బాబు ప్రారంభించారు. పంచాయతీ సర్పంచ్ నందిగం మేరీరాణి అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సభ్యులు కేశగాని రాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిగం అభిషేకరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హారిక పర్యవేక్షణలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు లక్ష్మీనాథ్, ప్రణవ్, శ్రావణి, అనుష, శ్రీరామ్, సాయిలు వైద్య శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందించారు. 300 మందికి పైగా వైద్య శిబిరానికి హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. 200 మందికి పైగా వైద్య శిబిరానికి హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలను రమేష్ బాబు పరిశీలించి రుచి చూశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోరపాటి నవీన్ కుమార్, ఎండీఓ శ్రీనివాసరావు, నాగాయతిప్ప సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ మత్తి వెంకట సత్యనారాయణ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష ఎక్కడైతే వైద్యం చేయించుకోలేని వైద్యానికి హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఉపయోగపడినట్టుగా ఆరోగ్య సురక్ష. దానికి కారణం ఏంటంటే వీటి యజమాని ఆర్థికంగా ఇచ్చేవారి పనికెళ్ళో ఇంకో పనికెళ్ళో ఉంటే మూలంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాక తీరికి కూడా లేకుండా తీరికంటే ఆ ఇంటి పరిస్థితిని బట్టి తీరికి లేకపోయినా కూడా అంతకుముందు ఏ మందు షాపులోనో చిల్లర కొట్లోనో ట్యాబ్లెట్స్ తెచ్చేసుకున్నారు. అట్లా కాకోకుండా 105 రకాల మందులు పెట్టి ఊళ్ళల్లోని ఎల్ఎస్ సెంటర్ పెట్టి దాంతోపాటు ఇవాళ కొత్తగా ఈ ఆరోగ్య సురక్ష పేరు స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకొచ్చి వైద్యం చేయించి ఏదన్నా పెద్ద ఇబ్బంది ఉంటే బయటికి హాస్పిటల్ పంపించడం లేకపోతే ఇక్కడే మందులు వేయటం
దీంట్లో బీపీ షుగర్ వాళ్ళకి నెల రోజులకు సరిపడా మందులు ఇస్తున్నారు. మిగిలిన ఆరోగ్యం బాగోని వాళ్ళకి ఇన్ని రోజులు కావాలంటే సరిపోతాయో అన్ని రోజులు చూసి ఆ మందులు ఇస్తున్నారు. దాంతోపాటు ప్రతి నెలలో 2 సార్లు వచ్చి వైద్యం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అన్నిటికంటే ఏంటంటే ఏ ముఖ్యమంత్రి ఈ భారతదేశం మొత్తం మీద ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇటువంటి కండక్ట్ చేయడం ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం. ఆయన మంచి ఆలోచన మూలంగానే ఈ పేదలందరికీ వైద్యం ఉంటుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళి ఆ వైద్య శిబిరాల కాడ కాసేపు ఆడతో కలిసి మాట్లాడుతున్నా, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అయ్యా ఇటువంటి ముఖ్యమంత్రి గారు మాకు దొరికారు, ఆయన్ని మళ్లీ దీవిస్తాం, ఎల్లకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలో మా పేదలందరికీ ఉపయోగపడాలని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చింది. ఇవాళ జనం మాట ఏంటంటే జగన్ అన్నే మాకు మళ్ళా కావాలనే మాట. ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. జనం చెబుతున్నారు సాధ్యమవుతుంది, దాంట్లో ఏమాత్రం అనుభవం లేదు. ఇవాళ పేదలకు ఉపయోగపడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే భారతదేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరూ చెప్తున్నారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఖమ్మం నగరంలో ప్రెస్ క్లబ్లో జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గం తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణ మిరియాల మాట్లాడుతూ అన్ని రంగాల ప్రజలు జనసేనకు మద్దతు ఇచ్చి ఖమ్మం నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలని అన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని, గతంలో రైతుల రుణమాఫీ కోసం పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టేందుకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరాహార దీక్ష చేయడం జరిగిందన్నారు. ఇంకా ఎన్నో ప్రజల సమస్యలపై పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రతి సమస్యను మా నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువెళ్ళి పరిష్కరిస్తామన్నారు. మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మమ్మల్ని మీ బిడ్డగా ఆదరించి జనసేన పార్టీకి ఖమ్మం నియోజకవర్గంలో మద్దతిచ్చి గెలిపించుకోవాలని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలబడాలని, ఖమ్మం నియోజకవర్గం ప్రజలను, యువతను, మహిళలు ఈసారి ఎలక్షన్లో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా భావించి జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ, ఖమ్మం రాష్ట్ర నాయకులు జగన్మోహన్, ఖమ్మం జిల్లా నాయకులు బండారు రామకృష్ణ, ఖమ్మం నగర అధ్యక్షులు మెడబోయిన కార్తిక్, ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్, కృష్ణ, నగర మహిళ అధ్యక్షురాలు జట్టి విజయ్ కుమారి, ఉపాధ్యక్షులు తుడుం ఉత్తమరాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దానిలో ఖమ్మం నియోజకవర్గం ఉండటం మాకు చాలా సంతోషం అనిపించింది. దానికి సంబంధించి మేము ఏదైతే ఖమ్మం నియోజకవర్గంలో రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతుందని మీడియా మిత్రులకి, అదేవిధంగా మీ యొక్క ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క మీడియా సమావేశాన్ని మేము ఏర్పాటు చేసాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైతే మూల సిద్ధాంతం ఉందో, బరువు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి, అదేవిధంగా యువత మహిళలు క్రియాశీలకంగా రాజకీయాల్లో పాత్ర పోషించాలి, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కావాలనే ఒక మూల సిద్ధాంతాలు మనందరికీ తెలిసిందే. అదే మూల సిద్ధాంతాలతో తెలంగాణలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడుపుతున్నారు. 2018 ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ తప్పించి అంతకుముందు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ లో కూడా, అదేవిధంగా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మేము పోటీ చేయడం జరిగింది. ఇదే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు 20,000 పైగా ఓట్ల రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాకపోయినప్పటికి కూడా అన్ని ఓట్లు మేము తెచ్చుకోగలము. ఇదే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీ పొత్తులో మేము 5 సీట్లు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ చాకలమర్రి పట్టణంలో నంద్యాల జిల్లా బీసీ సెల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, భూమా అభిమానులు, కార్యకర్తలు గ్రామదేవత చాకలమ్మకు 108 టెంకాయలు కొట్టారు. ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపి అనంతరం టెంకాయలను కొట్టారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుకున్నారు. సైకో పాలనకు త్వరలో చరమగీతం తప్పదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాబా, నంద్యాల జిల్లా బీసీ సెల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహులు, కొలిమి మహబూ షరీఫ్, అలాగే అలంసాగరి మౌలాలి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి హనీఫ్, మండల ప్రచార కార్యదర్శి ముల్లా గఫార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా అజీముద్దీన్ అబ్దుల్లా, కామిశెట్టి రమేష్, కామిశెట్టి మధు, నాయకులు కులిమి షరీఫ్, కాసిం హుస్సేన్, భాషా గాంధీ, వీరంరెడ్డి భాస్కర్, సంజీవరెడ్డి బషీర్, కసినేని ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో పథకాలు పడుతున్నాయి, మీ ఇంట్లో పడలేకుండా పక్కనే ఉన్నాయి. ఏదో సంసారాలకు అయితే పడిండవు, భూమి దండి ఉన్న వాళ్ళకి అయితే పడిండవు. మిగతా వ్యక్తులకు కూడా చాలా మందికి 75% అందించాయి. అది మాకు మీరు ఎంత పార్టీని బలోపేతం చేయొచ్చు అది మీ చేతిలో ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.